స్కూల్స్ ఉండట్లేదు కదండి, పిల్లలకి అన్ని ఆన్లైన్ సెషన్స్ అయిపోతున్నాయి. సో దానివల్ల పిల్లలు అలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అండ్ యాజ్ ఏ మదర్ మనం ఎలా ఇంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో చూద్దాము. మా పెద్దోడు ఫస్ట్ క్లాస్ అండి, చిన్నోడు ఎల్కేజీ. ఇంకా వాడు స్కూల్ మొహం కూడా చూడలేదు, వాడికి అప్పుడు ఆన్లైన్ క్లాసులు అంట. పిల్లల్ని క్లాసుల్లో కూర్చోబెట్టడానికి తల ప్రాణం తోపుకొచ్చేస్తుందండి. కొంచెం పెద్ద పిల్లలు అంటే పర్లేదు, ఒక సిక్స్త్ సెవెంత్ ఆ క్లాసుల వాళ్ళైతే పర్లేదు, కూర్చుంటారు. టీచర్ ఎదురుగా ఉంది, ఆన్లైన్ సెషన్ జరుగుతుంది అన్న ఒక అవేర్నెస్ ఉంటుంది వాళ్ళకి. కానీ చిన్నపిల్లల పరిస్థితి ఏంటండి, వాళ్ళు ఒక 5 మినిట్స్ ఒక చోట కూర్చోవాలంటేనే చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతారు. అలాంటిది ఒక 40 నిమిషాలు గంట సేపు క్లాస్ అంటే అసలు ఆ పిల్లడి పరిస్థితి ఏంటి, ఆ తల్లి పరిస్థితి ఏంటి, అసలు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే తల్లిని మాత్రం నిజంగా. స్కూల్ పిల్లలకి కాదండి, మాకున్నట్టుంది, మనకున్నట్టుంది. యూనిఫామ్ ఒకటే తక్కువ చెప్పాలంటే, వాళ్ళ నోట్స్లు రాయడం కానీ దాన్ని ప్రిపేర్ చేయడం కానీ, ఆ కాన్సెప్ట్స్ మనం వినడం క్లాసుల్లో, వాళ్ళు వినరు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్ని చాలా తక్కువగా ఉంటాయి, అటెన్షన్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. మనమే వినాలి, మనమే నోట్స్లు రాయాలి, మనకు ఉన్నట్టుందండి స్కూల్లో. ఇప్పుడు నేను కొన్ని వీడియో క్లిప్స్ యాడ్ చేస్తానండి ఈ వీడియోకి, మీరు చూడండి మా పిల్లలు ఇద్దరు క్లాసులో ఎలా కూర్చుంటున్నారు, అసలు వాళ్ళు ఎలా వింటున్నారు క్లాసులు, మీకు ఒక ఐడియా వస్తుంది. దానికోసం యాడ్ చేస్తున్నాను. చూసారు కదండి ఈ వీడియో ఏ విధంగా రచ్చ చేశాడు మా చిన్నోడు. ఒక పక్క క్లాస్ జరుగుతుంటే వాడు పక్క ఆటలాడుకుంటూ కూర్చుంటున్నాడు. అంత చిన్నపిల్లడు క్లాసులో ఏం కూర్చోగలడండి. ఇప్పుడు మనకి పిల్లలకి కాదు తల్లులకి ఉన్నట్టుంది స్కూల్ చెప్పాలంటే. వాళ్ళ నోట్స్లు రాయాలి, వాళ్ళకి ప్రిపేర్ చేయించాలి, ఎగ్జామ్స్ అంటున్నారు ప్రిపేర్ చేయించాలి. చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు చిన్నపిల్లల తల్లులు మాత్రం. క్లాస్ అయిపోయిన వెంటనే వాళ్ళని రిలాక్స్ అవ్వమని వదిలేయకుండా క్లాస్లో జరిగిన కాన్సెప్ట్ అంతా మళ్ళీ మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి. ఎందుకంటే క్లాస్లో మన పిల్లల్ని ఒక్కడనే దృష్టిలో పెట్టుకొని చెప్పారు కదా టీచర్, మొత్తం అందరి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చెప్తుంది. సో వాళ్ళు చెప్పిన పాయింట్ మన వాడికి రీచ్ అయిందో లేదో మనమే తెలుసుకోవాలి. సో ఆ గ్యాప్ అనేది ఇవ్వకుండా మీరు వెంటనే కాన్సెప్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి వాడి బ్రెయిన్లోకి ఇన్కల్కేట్ చేయండి ఆ కాన్సెప్ట్ని. మనం చూసే స్కూల్లో ఏ విధంగా ఒక టైం అంటూ ఉంటుందో ఇంట్లో కూడా అదే విధంగా ఒక పర్టికులర్ టైం అంటూ పెట్టుకోండి. 1 అవర్ 2 అవర్స్ మీ ఇష్టం, మీకు ఎప్పుడు ఫ్రీగా ఎప్పుడు కుదురుతుందో చూసుకొని ఒక టైం అంటూ పెట్టుకుని రోజే రోజు ఆ టైంలోనే చేయించండి. వాళ్ళకి వర్క్ టైం అన్నది ఒకటి అలవాటు చేయండి. హోంవర్క్ కూడా మొత్తం ఒకేసారి చేపించేసేయకుండా మీరు ఒక సిస్టమేటిక్గా ఒక టైం టేబుల్ అనేది మీరు ప్రిపేర్ చేసుకొని అది ఫాలో అవుతే బెటర్ అండి. నేనైతే అలానే చేస్తున్నాను. అన్విత్ హోంవర్క్ చేద్దురా, హోంవర్క్ చేద్దురా అన్విత్. ఏరా క్లాసుల్లో అయితే కూర్చోరు, ఇలా ఆడుకోమంటే చక్కగా ఆడుకుంటున్నారా? అన్విత్ పట్టుకో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి.